నెలపై చపలత్వానికి రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఇబ్బందుల్లో పడింది. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో మహిళలపై చలపతిరావు చేసిన బుద్ధి తక్కువ వ్యాఖ్యలతో నాగార్జునకు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. చలపతిరావు కామెంట్స్ ను మీడియా సాక్షిగా ఖండించిన నాగ్ తనే దగ్గరుండి యూనిట్ లో అందరి చేత ఖండనలు ట్వీట్ చేయించాడు. అసలు ఈ మొత్తం వివాదానికి కారణం సినిమాలోని ఆ డైలాగ్, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అని నాగ చైతన్య చెబుతాడు. సినిమాలో అది ఏ సందర్భంలో వస్తుందో తెలియదు గాని ట్రైలర్ లో మాత్రం ఫినిషింగ్ టచ్ గా దాన్ని చూపించారు. అదే డైలాగ్ ను లీడ్ గా తీసుకుని ఆడియో ఫంక్షన్ నడిపించే ప్రయత్నం చేశారు యాంకర్లు. అందులో భాగంగానే చలపతిరావు తన నోటిదోలు చూపించాడు. అందుకే ఇప్పుడు ఆ డైలాగ్ ఉంచాలా తీసేయాలా అనే ఆలోచనలో ఉన్నారు నాగ్. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు సెన్సార్ కూడా పూర్తయింది. సరిగ్గా ఇంకో 48 గంటల్లో సినిమా థియేటర్లోకి వచ్చేస్తుంది. థియేటర్లలో మళ్లీ ఆ డైలాగ్ వినిపిస్తే తగ్గుముఖం పడుతున్న వివాదాన్ని మళ్లీ కెలికినట్టవుతుందని నాగార్జున ఫీలింగ్. సినిమాలో డైలాగ్ ఉంచాలా తీసేయాలా అనే అంతిమ నిర్ణయం పూర్తిగా నాగార్జునదే. ఎందుకంటే ఈ సినిమాకు నాగ్ నిర్మాత మాత్రమే కాదు, అంతకు మించి అనే విషయం అందరికీ తెలిసిందే. సో సినిమాలో నాగార్జున ఆ డైలాగ్ ఉంచుతారా తొలగిస్తారా మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.